ఏమున్నానా, రెండు సిమెంట్ సంచుల పైసలు ఉన్నాయి, ఒక సంచిలో గంజాయి వస్తుంది, ఆ మూడు బ్యాగులు చెప్పానా ఎంత తీసుకుంటావు? అదే అన్న ఒక మాట చెప్పి ఎంత తీసుకుంటావు మాట. హే గైస్, దిస్ ఇస్ వల్కి గణేష్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో ఈ రోజు నుండి కామెంట్ రోలింగ్ చేయబోతున్నా. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దాంట్లో వచ్చే గంట మీద కొడితే సౌండ్ వీడికి వినబడాలి. ఎనీవేస్, మీకు ఎలాంటి ప్రాంక్స్ కావాలో కింద హ్యాష్ ట్యాగ్ లో కామెంట్ చేయండి. విల్ డూ దట్స్ ఆల్ టైప్ ఆఫ్ ప్రాంక్స్, ఓకేనా? హీస్ మై ఫ్రెండ్, ఈజ్ ఆల్సో డూయింగ్ ప్రాంక్స్ విత్ మీ. హాయ్ గైస్, దిస్ ఇస్ కరీం. మీకు ఎలాంటి ప్రాంక్ కావాలన్నా కింద కామెంట్ లో కామెంట్ చేయండి. ఇంకా ఎందుకు లేట్, లెట్స్ స్టార్ట్. జస్ట్ మమ్మల్ని చెంచాబాద్ ఆడ ఎయిర్పోర్ట్ బై రోడ్ సిగ్నల్ ఉందా, అది ఒక్కటి దాటి అన్న చిన్న డీల్ ఉందంటే ఎంతైనా పర్లే అన్న. పైసలు పైసల కాడ ఏం లేదు, పైసల కాడ ఏం లేదు, ఎంతైనా పర్లే. హలో అన్న, ఒక్క నిమిషం ఆటో మాట్లాడుతున్నాను. ఎంత తీసుకుంటానా? చాలా దూరం చెంచాబాద్, క్యాబ్ ఎందుకన్నా? క్యాబ్ లో కొంచెం ఒప్పుకుంటలేరు అందుకనే. జర సర్క్ ఉంది, అది తీసుకొని పోతున్నాం. నమ్మొచ్చా నేను? నమ్మొచ్చా? రెండు సంచులు ఉన్నాయి అన్న, క్యాష్ ఉంది, బ్లాక్ మనీ. బాటిల్ కాదు, జరా క్యాష్ ఉంది, బ్లాక్ మనీ ఉంది, మొత్తం 2000 నోట్స్ ఉన్నాయి మొత్తం. చెకింగ్ అవుతుందన్న అందుకని, చెకింగ్ అవుతుందని తెలిస్తే అందుకనే మేము ఇప్పుడు ఏది మాట్లాడలేదు, అందుకని ఆటోనే మాట్లాడుతున్నాం. బాటల్ ఏమన్నా, నేను ఏమన్నా అనుకున్నా, బాటల్ బాటల్ ఉంటే ప్రాబ్లం అవుతుంది, లిక్కర్ బాటలు అది ఎట్లా ఆపి కొద్దిగా ఆపిస్తారు. నా బండి కూడా దూపు పెడతారు. గ్యాస్ ఇది ఏం కాదు, కాకపోతే ఏం తెలుసా, చెక్కింగ్ ఎందుకు అవుతుందా? బ్యాగ్లు ఎందుకు పెట్టుకుంటే కదా నా ఎయిర్పోర్ట్ లోపలికి పోయే రూట్లో. అచ్చా, ఆడ అంటారా? అసలు నాకు బాధ అంతా ఎయిర్పోర్ట్ పోయే రూట్లు ఒకటే కాడ. మన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు అసలు ఏదాకా అంటే లెఫ్ట్ తిరిగినాం అనుకో. అన్నాడు ఎంతమంది ఉంటారు నా మొత్తం ఆడ? క్యాబ్ వస్తుందా? ఎగ్జాంపుల్ ఎంతమంది ఉంటారు చెప్పు నువ్వు ఫస్ట్. అవన్నీ కాదు, మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పు. మూడు ఆరండా. గంజాయి సంచులు ఎన్ని ఉన్నాయి? పెద్దగా ఉన్నాయా అంటే సిమెంట్ బస్తాల లోపేనా? సిమెంట్ బస్తాలంటే ఈ లగేజ్ పోతుంది, సిమెంట్ బస్తాలు కూడా నాడు కానిస్టేబుల్ కదా, హోమ్ గార్డ్ ఉన్నా సిమెంట్ బస్తాలు. సరే ఎంత తీసుకుంటా అన్న? 10,000 ఎంత కావాలా? బ్యాగ్ పెట్టుకో, బ్యాగ్ పెట్టుకో. అయ్యో బ్యాగులలో ఇబ్బంది అయితే ఒక్క నిమిషం అయినా. ఎంత తీసుకుంటాను? ఎంత మొత్తం? 2000. 2000? 2000 ఎంత అందిస్తాము? దాంట్లో ఏముంది? 10 కావాలా? ఎన్ని? హలో, అవునా? సరే సరే, మొదలు రానే చెప్పు. చెప్పిగా, 2000 నాకేందంటే సేఫ్ వెళ్ళిపోవాలా. 2000 కాదు, 20,000 ఎంతనన్నా కానీ మాకు సేఫ్ వెళ్ళిపోవాలి. ముగ్గురు కరెక్ట్? ముగ్గురు ఉన్నారు అడ మావాళ్ళు. వాళ్ళు ఇక్కడ కూడా కాదు, మళ్ళాలు కరెక్ట్. బీఆర్ వాళ్ళు ముగ్గురు కలుస్తారు నీకు కార్లో, ఆడుకెళ్ళి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఫాలో చేయద్దు మీరు, వాళ్ళు వెయిటింగ్ చేస్తారు కదా, వాళ్ళను ఫస్ట్ ఫాలో చేస్తారు, మీ గురించే వెయిటింగ్ ఫాలో చేస్తుంటారు, వీళ్ళు వచ్చినాక పట్టుకుందామని. అని మళ్ళీ ఏం చేయాలంటే, ఏడున్నావు నువ్వు పక్కకు రారా నైనా అని చెప్పు. పక్కకు రాగానే నువ్వు ఆయన అడ్వర్టైజ్ చేయాలా, కన్నా తీసి అన్న. డబ్బుల గురించి అయితే ఏం ఆలోచించకుండా ఎంత ఆడుతూ అంత సెట్ అవుతుంది. అది ఎంత ఎంత లేని ఒక రెండు సంచులు అంటే ఉంటాయి, ఒక 25 lakhs వరకు. అది చిన్న ప్రాబ్లం ఉంది. మీకు ఏదైనా అది ఉంది, మళ్ళీ కొంచెం అవి కూడా ఉన్నాయి. గంజాయి గంజాయి పట్టుకుంటే నీకు అర్థం. గంజాయి బ్యాగ్స్ ఉన్నాయి, గంజాయి అదొక 25 kg గంజాయి ఉందంట.
అది క్వశ్చన్ నేను ఎవరు చెప్పాక అట్లాంటివి మర్చిపోయిన కదా ఉండదు ఎప్పుడు బ్లేమ్ చేస్తావు ఏమైతే బ్లేమ్ చేస్తే ఎవడు పనికిరాను అయిపోతుంది పోవాలంటే పోవాలి ఒక 20 కిలోలు అది ఉంటాయి అన్న కొంచెం డబ్బులు అది టచ్ అయితే ప్రాబ్లం అవుతుంది చెప్పనా దానికి కూడా ఎంతనో చెప్పు అందుకని అంటున్నావు ఈ టైంలో తీసుకోలేం చేస్తా నోటెడ్ అవుతుందనా అరే ఏంటంటే నేను ఏమంటున్నా దానికి ఎంత అవుతుంది చెప్పు దాన్ని బట్టి కూడా తీసుకుని వెళ్ళిపోదాం నీకు ఎంత వాళ్ళు చెప్పు దానికి ఇంకోటి తెలుసా ఇప్పుడు నీకు ఎంత వెల్విషర్లు ఉన్నా అంత నజర్ కూడా ఉంటుంది ఎవడో ఒకటి నంబర్ ఇచ్చి పడదగ్గర అరే ఇట్లా వస్తారు ఆటలంటే కథ పడనోళ్ళు ప్రాబ్లం ఉందని అన్న దగ్గర దగ్గర ఒక 10 మందితో ఇబ్బంది ఉంది మాకు ఎటుగానో కాదు ఒక 20 కిలోలు ఉంటుంది అన్నదమ్మ ఏం లేదు వాళ్ళకి దొరకకుండా సేఫ్ వెళ్ళిపోతే చాలు మాది మాలు మాలు వెళ్ళిపోతే డబ్బులు పోతే మాకు కొంచెం డబ్బులు మిగిలితే మా ఆశ కానీ మీరు కూడా ఏంటంటే నేను కూడా ఏంటంటే నేను ఇక్కడ నుంచి పోయినా అదే అదే మీకు ఎవరు తెలియని వాళ్ళనే అడుగుతున్నాను మర్చిపోతాను ఇక్కడ కాకపోతే దాని విషయం అనే మర్చిపోవాలా కానీ ఎప్పుడు బ్లేమ్ చేయకపోతే చెప్పొద్దు కానీ ఏముందన్నా 2 సిమెంట్ సంచులలో పైసలు ఉన్నాయి ఒక సంచిలో గంజాయి వస్తుంది ఆ 3 కావాలి చెప్పానా ఎంత తీసుకుంటావు అని చెప్పి అదే అని ఒక మాట చెప్పి ఎంత తీసుకుంటావు మాట అది వద్దేసాయి అదో ఒకసారి వాళ్ళు తీసుకొని ఒకటేసారి వెళ్ళిపోతారు అట్లానే 10 సార్లు వాళ్ళు ఎయిర్పోర్ట్ క్రాసులు ఉంటారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అది ఆడ తీసుకొని ఆడ పెట్టేశారన్న వాళ్ళు రాలేకనే వాళ్ళు రాలేకనే మేము పోవాల్సి వస్తుంది ఇప్పుడు కార్ తీసుకున్నా మీకు ఒక్కొక్క ప్లేస్ చెప్తాడు కదా అక్కడ మీరు పోతారా వాణ్ణి నజర్ వేస్తారు వాన్ ఇది ఉంటుంది ఇక్కడ నుంచి ఏం కాదు అవడని వచ్చి అడిగింది అనుకో ఆటో అడిగి పైసలు ఎట్లనైనా పోతే కానీ ఒక్కటి పోతే చాలు దాని మీద మాకు ఎక్కువ ప్రాఫిట్ ఉంది అందుకని 2000 అనగా 5000 ఇస్తాం దగ్గర లేదు ఇంకోటి ఎయిర్పోర్ట్ దగ్గర ఎవడే వాచింగ్ చేస్తుందో తెలియదు మా బాధ ఒకటి అన్న ఎయిర్పోర్ట్ సిగ్నల్ ఒక్కటి దాటిచ్చిన అనుకో నీకు 5-10 వేలు అని ఇస్తాం మనం మాకు అదొక మాకు ఇప్పుడు ఆ పైసలు పోయినా నీకు ఏం మిగిలేదు అయినా సంచి ఒకటి పోయింది అనుకో మాకు మిగిలితే 1-2 వరకు మిగులుతాయి నువ్వు 5 కాదు 15 ఇస్తాం నేను కాదని అంటాను నేను మర్చిపో ఒక్క మాట ఆలోచించాను 5 కాదు 10 వేలు అని ఇస్తాను సంచులతో మాకు వచ్చేది ఏం లేనా గంజే ఒక్కటి పోయింది ఇక్కడెక్కడ కూడా లేదు ఇక్కడెక్కడ ఉందనుకో చాలా దుర్పతి గెలిపెట్టంటే మనం ఎట్లన్నా తీసుకోవచ్చు మమ్మల్ని ఆ సిగ్నల్ ఒక్కటి దాటిస్తే అసలు నీకు ఏ బాధ ఉండదు అన్న ఎంత ఇచ్చినా నువ్వైతే అది తీసుకొని పోనంటావు రిస్క్ ఎందుకు ఇవ్వనా అంత రిస్క్ అంత ఎప్పుడు రిస్క్ ఒకసారి కళ్ళు తీసుకొచ్చిన గీ నుంచి కాట్ అయ్యి మళ్ళీకి ఆమెకు ముందే చెప్పిన అమ్మ పట్టుకుంటే మాత్రం మీరు తీసుకో నాకు తెలియదు అన్న నువ్వు నాకునే నేను ఎవరు చెప్పాం చెప్తాం బా ఇది ప్రాంక్ అని ఏ బాగుంటుంది పైసలు తెగిపోదామని అదే నెత్తి